క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని భాజపా నాయకుడు మల్కాజ్గిరి పార్లమెంటు భాజపా ఆశావాహ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. గత 3 రోజులుగా పల్లవి ఫౌండేషన్ అధినేత భాజపా నాయకుడు మల్క కొమరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లే ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ టోర్నీ ఘనంగా ముగిసింది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో నిర్వహించిన క్రికెట్ పోటీలో 40 జట్లు పాల్గొనగా షాపూర్ షాబాజ్ జట్టు విజేతగా, భూషణ్ జట్టు రన్నరప్గా నిలిచాయి. టోర్నమెంట్లో గెలిచిన జట్టుకు 50,000 నగదు బహుమానం, రన్నరప్ గా నిలిచిన జట్టుకు 20,000 నగదు పురస్కారంతో పాటు ట్రోఫీ అందించారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ యువకులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖేలో ఇండియా ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా కుతుబుల్లాపూర్ మన ప్లే గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ మన బీజేఎం యూత్ ఆర్గనైజ్ చేశారు. దానికి మేము మా వంతుగా సపోర్ట్ చేసి పీఈటీస్ను తర్వాత పార్టిసిపెంట్స్ అందరికీ కిట్స్ ఇచ్చి తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ విన్నర్స్కు ప్రైజెస్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ యూత్ను బాగా ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ అన్నిట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ మన ఖేలో ఇండియాల పార్ట్గా యూత్ అందరూ కూడా లోకల్ ఏరియా వాళ్ళు ఒక 20 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత ఆ గ్రౌండ్ చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లేయర్స్ అంతా ఆడారు. ఇది ఖేలో ఇండియా ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారి ఇనిషియేటివ్లో భాగంగానే ఇక్కడ కుతుబుల్లాపూర్లో స్టార్ట్ చేయడమైంది. ఫస్ట్ క్రికెట్తో స్టార్ట్ చేయడమైంది. ఇది కంటిన్యూగా కొన్ని ఇండోర్ గేమ్స్ తర్వాత అవుట్డోర్ గేమ్స్ కూడా ఫ్యూచర్లో కంటిన్యూగా డిఫరెంట్ లొకేషన్స్లో ఆర్గనైజ్ చేయాలని అనుకుంటున్నాము. అయితే మా వంతుగా కూడా మొత్తం మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఇప్పటి నుంచి రెగ్యులర్గా టోర్నమెంట్ కండక్ట్ చేసి ప్రతి యూత్ను పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళకి ఏ గేమ్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గేమ్లో ఆడేటట్టుగా అండ్ ఇండోర్ గేమ్స్ను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు మన ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవటం సహా వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలనేది మెయిన్ ఉద్దేశము. ఒకసారి ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటే వాళ్ళు ఐదర్ స్టూడెంట్ చదువుకున్నా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నా లేకుంటే వాళ్ళు ఈవెన్ వర్క్లో కానీ ఎక్కడ వర్క్ చేసినా వాళ్ళ వర్క్ కల్చర్ అవుట్పుట్ బాగా పెరుగుతుంది. దాంతోనే అందరూ హెల్తీగా ఉంటారు. హెల్తీ హ్యాబిట్స్ రావడం అనేది ఈ స్పోర్ట్స్ ఉద్దేశము. అయితే ప్రైమ్ మినిస్టర్ గారి ఈ స్పోర్ట్స్ ఖేలో ఇండియా ఫిట్ ఇండియా భాగంగా నెక్స్ట్ 15-20 ఇయర్స్కి ఒక క్లియర్ విజన్ ఇచ్చారు. స్పోర్ట్స్ మీద స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో కాలేజీలలో హయ్యర్ ఎడ్యుకేషన్స్లో అవుట్ సైడ్ యూత్ కూడా ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ మన డిఫెన్స్లో కూడా అందరికీ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు. దీనివల్ల లాస్ట్ 10 ఇయర్స్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మనకు మెడల్స్ కానీ ఏషియన్ గేమ్స్లో కానీ లేకుంటే వరల్డ్ కప్ గేమ్స్లో కానీ అన్నిట్లో కూడా డిఫరెంట్ వరల్డ్ ఫోరమ్స్లో ఇండియాలో చాలా కప్స్ పెరిగాయి. అది 10 ఇయర్స్ ఎఫర్ట్ బడ్జెట్ కూడా చాలా ఇంక్రీజ్ చేశారు. తన స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరిగింది. దీంతో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో చాలా మెడల్స్ వస్తాయి. తర్వాత వీఆర్ ఆల్సో ఇండియా కంటెంటింగ్ ఫర్ నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ ఇండియా. అండ్ ఆ విధంగా ఈ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి మన ఇండియాను స్పోర్ట్స్ మ్యాప్లో వరల్డ్లో ఫస్ట్ ప్లేస్ రావాలన్నది మన ప్రైమ్ మినిస్టర్ గారి విజను.